నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వర రెడ్డి నెల్లూరు ప్రజలకు ముందస్తుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఈ ఏడాది జిల్లా ప్రజలందరూ దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ప్రజలు విక్రయదారులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రధానంగా టపాసుల విక్రయదారులు అనుమతులు తీసుకోవడంతో పాటు దుకాణాల వద్ద నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ దీపావళి ఇన్సిడెంట్ ఫ్రీగా అంటే ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీంట్లో భాగంగా ఏదైతే మనం క్రాకర్స్ షాప్స్ కావచ్చు, ఇల్లీగల్ క్రాకర్స్ ఎక్కడైనా ఉంటే ప్రజలు ఎవరైనా సరే పోలీస్ శాఖ దృష్టికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. విల్ టేక్ యాక్షన్. రెండోది ఎక్కడైనా షాప్స్ దగ్గర పర్టికులర్గా మనం ఈ యాంటీ ఫైర్ అంటే ఇసుక కానీ వాటర్ కానీ పెట్టమని మనం ఇన్సిస్ట్ చేస్తున్నాం. పోలీస్ సిబ్బంది కూడా అందరూ విజిట్ చేస్తారు షాప్స్ దగ్గరికి. ఇట్లాంటి లేని చోట లేదు పర్మిషన్ తీసుకొని చోట ఏదన్నా ప్రజలకు తెలిస్తే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది అందరూ మా పోలీస్ శాఖ తరపు నుంచి ఎటువంటి సంఘటనలు కానీ మిస్హాప్స్ కానీ ఫైర్ హ్యాండ్ మిస్హాప్స్ కానీ జరగకుండా ఈ పండుగ ఎంతో సుఖ సంతోషం చేసుకోవాలని కోరుకుంటున్నాం. రెండోది మనం చూస్తున్నాం ఈ సంవత్సరం ఏవైతే యాక్సిడెంట్స్ జరిగినాయో క్రైమ్ మీటింగ్లో కూడా మనం అనలైజ్ చేసాం. యాక్సిడెంట్గా మనకు ముఖ్యంగా 800 యాక్సిడెంట్స్ టోటల్ జరిగితే దాంట్లో 450 యాక్సిడెంట్స్, 480 యాక్సిడెంట్స్ మోటార్ సైకిల్స్ పైన వెళ్తూనే చనిపోయినారు. మోటార్ సైకిల్స్ పైన వెళ్తూ చనిపోయిన వాళ్ళలో కూడా ముఖ్యంగా మనకి హెల్మెట్ లేకుండా జరిగిన చనిపోవడం వల్ల జరిగిన యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మనకి నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల పల్లెటూరు వాతావరణం ఉంటుంది. పోలీసు వారు ఎప్పుడైతే ఈ హెల్మెట్స్ పెట్టుకొని డ్రైవ్ చేయిందంటే హరాస్మెంట్గా ఫీల్ కాకుండా అది వాళ్ళ ప్రాణాల కోసమే, వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసమే చేస్తున్నారనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. దీంట్లో ఏంటంటే యాక్సిడెంట్ మోటార్ సైకిల్ పైన జరిగినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే 70% చనిపోకుండా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. అదే హెల్మెట్ లేకపోతే జరిగే యాక్సిడెంట్ ఓన్లీ 40 స్పీడ్లో చూసే ఉంటారు. ఒక చిన్న దెబ్బ తగిలిన తలకు దేర్ ఇస్ నో రికవరీ. మనందరూ కలిసి ఈ సెల్ ఫోన్కి కవర్లు వేసుకుంటాం. 10,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొంటే దానికి ఒక 1,000 రూపాయలు పెట్టి కవర్ వేసుకోండి, కింద పడితే దాని డ్యామేజ్ అవుతుందని. మన ప్రాణానికి చాలా ఇంపార్టెంట్, తలకు మాత్రం హెల్మెట్ పెట్టుకోవట్లేదు. సో అందరూ హెల్మెట్ పెట్టుకొని విధిగా వాళ్ళు బండి డ్రైవ్ చేసుకోవాలని పోలీస్ శాఖ తరపు నుంచి కోరుకుంటున్నాం. మా ఎస్ఐలు, ఇన్స్పెక్టర్స్, డిఎస్పీస్, అలాగే పోలీస్ శాఖ ఇతర సిబ్బంది అందరూ కూడా దీనిపైన అవగాహన కల్పించేదానికి లాస్ట్ 1 మంత్ నుంచి యూఆర్ ట్రైన్ టు ఇంప్లిమెంట్ ఈ హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయమని చెప్పి ఇది ఇంకా మనం తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి దీనిపైన మీ ద్వారా కోరుకుంటున్నాం. హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. మూడవది అతి ముఖ్యమైనది డ్రంక్ అండ్ డ్రైవ్. ఎట్టి పరిస్థితుల్లో వీ వోంట్ అలౌ. మనం లారీ, ముఖ్యంగా నైట్ లారీస్, ట్రాన్స్పోర్టర్స్ ర్యాండమ్గా ఏ అన్ని టోల్ ప్లాజాస్ దగ్గర కావచ్చు, అక్కడక్కడ కూడా వీఆర్ పుట్టింగ్ చెప్పొచ్చు. ఏదైనా సరే ఫస్ట్ అఫెన్స్ 10,000 ఫైన్, సెకండ్ అఫెన్స్ దిస్ ఈస్ ద వెహికల్ వీ వోంట్ టాలరేట్. ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక యాక్సిడెంట్ తాగి నడిపితే జరిగే నష్టం అంత ఉంటుంది కదా. పెద్ద వెహికల్ అనుకోండి, లారీ తాగిపోయి ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ అయినా చాలా మల్టిపుల్ డెత్స్ ఉంటాయి హైవే పైన. మనకందరికీ తెలిసి 60, 70, 80, 100లో కూడా పోతుంటారు స్పీడ్. సో దీనికి కూడా మీ అందరి ద్వారా కోరుకునేది ఏంటంటే ఏదో ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో లేదు, హైవేస్ పైన వెళ్తున్నారో లేదు, ఇంటర్నల్ రోడ్స్ పైన డ్రంక్ అండ్ డ్రైవ్ పైన చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు మనం సుమారుగా 10,000 కేసెస్ పెట్టాం లాస్ట్ 6 నెలల్లో. అది ఇంకా డబల్ చేసేదానికి ట్రై. ఎవరైనా సరే తాగి నడపాలంటే దే షుడ్ ఫియర్, ఎందుకంటే 10,000 ఫైన్ గ్యారంటీ ఫైన్. అది లేకపోతే వెహికల్ సీజ్ చేస్తారు. 2 ఫైన్స్ పడితే మీ వెహికల్ కూడా ఇట్ విల్ బి సీజ్డ్. సో పోలీస్ శాఖ తరపు నుంచి వీఆర్ రిక్వెస్టింగ్, ఇది మీ మంచి కోసమే. వీఆర్ నథింగ్, మా కేసెస్ పెంచాలని మా కోరిక కాదు. వీఆర్ ట్రైన్ టు టెల్ నడపొద్దు అని చెప్తున్నామంటే ప్రాణాలు కాపాడడం కోసమే. ఏదైతే మనం 50% యాక్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో బైక్ పైన పడడం కానీ కార్లో కానీ లారీలో వెళ్ళటం కానీ దాంట్లో మనం 30-40% తాగి ఉన్నారు.
సో ఇది కూడా మనం ప్రివెంట్ చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.